హాయ్ వీవర్స్, అప్పుడే 6 వీక్స్ కంప్లీట్ అయిపోయి 7th వీక్లోకి వచ్చేసాం. 7th వీక్ కూడా నామినేషన్స్లో 9 మెంబర్స్ ఉన్నారు. సో ఎక్కువ మంది నామినేట్ అవ్వడం వల్ల ఓటింగ్ షేర్స్ అనేవి తగ్గుతూ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో నా అనాలిసిస్ ప్రకారం ఎవరు ఏ పొజిషన్లో ఉండొచ్చు అని నేను గెస్ చేసి చెప్తున్నాను. అలాగే మీరు కూడా ఎవరు ఏ పొజిషన్లో ఉంటారనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఈ వారం శ్రీరామ్ టాప్ 1లో ఉంటే రవి టాప్ 2లో ఉంటాడు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక అలాగే 3rd ప్లేస్లోకి వస్తే మాత్రం ప్రియా గారు ఉండొచ్చు. ఒకవేళ రవి ప్రియా గారు చేంజ్ అయినా చేంజ్ అవ్వచ్చు. టాప్ 1, 2, 3 ప్లేసెస్ మాత్రం ఈ ముగ్గురు షేర్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ 4th, 5th ప్లేసెస్లో జెస్సీ ఇక అలాగే ప్రియాంక సింగ్ ఈ ఇద్దరు కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. జెస్సీని ఎందుకు 4th ప్లేస్ అంటున్నాను అంటే షన్ను ఓటింగ్ జెస్సీకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో వీరిద్దరు కూడా 4, 5 ప్లేసెస్ని షేర్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ 6, 7 ప్లేసెస్కి వస్తే సిరి లోబో వీరిద్దరు షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సిరికి కూడా షన్ను ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సిరి కూడా ఈసారి పోటీ పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక లీస్ట్ ప్లేసెస్ అంటే 8, 9 ప్లేసెస్లో కాజల్ యానిమాస్టర్ వీరిద్దరిలో ఎవరైనా షేర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్ కూడా మోస్ట్లీ ఈ ఇద్దరిలోనే ఉండబోతుంది అని అనుకుంటున్నాము. కానీ ఇప్పటికే ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్స్ అందరినీ పంపించేస్తున్నారు అనే టాక్ బాగా వినిపిస్తుండడంతో ఈ వీక్ అయితే మేల్ కంటెస్టెంట్ని పంపిస్తే మాత్రం లోబో వెళ్ళిపోక తప్పదు. సో ఈ వీక్ ఓటింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీరైతే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.